కాలేజ్ ఫ్రమ్ ప్రాజెక్టు నిర్మాణంపై ఏర్పాటు చేసిన న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ అధికారులు ఈఎన్సీలతో సమావేశమయ్యారు. మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించిన అంశాలు విచారణపై ఆయన చర్చిస్తున్నారు. ఇప్పటికే మేడిగడ్డ ఆనకట్టను పరిశీలించిన జస్టిస్ పీసీ ఘోష్ సంబంధిత అంశాలపై నీటిపారుదల శాఖ ఈఎన్సీలతో నిన్న చర్చించారు. ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్, ఈఎన్సీ ఓఆండ్ఎం నాగేందర్రావుతో జస్టిస్ పీసీ ఘోష్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. మేడిగడ్డ ఆనకట్ట పరిశీలన, దెబ్బతిన్న 7వ బ్లాక్, అందులోని పియర్స్ పరిస్థితి, గేట్లు, ఇతర బ్లాక్ల స్థితి సహా సంబంధిత అంశాలపై సమాలోచనలు చేసినట్టు తెలిసింది. అన్ని అంశాలను రికార్డు చేసినట్టు సమాచారం. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక చర్చకు వచ్చినట్టు తెలిసింది. రేపు ఎల్లుండి జస్టిస్ పీసీ ఘోష్ అధికారులతో సమావేశమవుతారని అంటున్నారు. విచారణ ప్రక్రియలో భాగంగా సమన్ల జారీపై కమిషన్ కసరత్తు చేస్తోంది. తదుపరి దశలో సమన్ల ఆధారంగా కమిషన్ విచారణ చేసే అవకాశం ఉంది.